డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి స్వాగతం సంఘ సంస్కరణ లక్ష్యంగా నాటకం ప్రముఖ నాటకర్త కాళ్ళకూరి నారాయణరావు నూట ఆఫ్ జయంతి సందర్భంగా డాక్టర్ దామర వెంకట సూర్యరావు గారు రచించిన ఆర్టికల్ని ఇవాళ చూద్దాం కావ్యేశు నాటకం రమ్యం అని పండిత వాక్కు సాహిత్య ప్రక్రియల్లో నాటకం అత్యంత శక్తివంతమైన సాధనం ప్రజల హృదయాలను సూటిగా స్పందింపచేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది నాటకాన్ని సాహిత్య ప్రక్రియగా ప్రదర్శన కళగా ప్రపంచవ్యాప్తంగా పరిగణిస్తున్నారు సమకాలీన సామాజిక వ్యవస్థను విభిన్న మానవ ప్రవృత్తులని ప్రకటిస్తుంది సాంఘిక నాటకం సంఘంలోని సమస్యలను ప్రతిబింబిస్తూ అవగాహనను చైతన్యాన్ని కల్పిస్తుంది తెలుగులో సంఘ సంస్కరణ దృక్పథంతో నాటకాలను రచించిన సాహితీవేత్త కాళ్ళకూరి నారాయణరావు నారాయణరావు కవి నాటకర్త పత్రిక సంపాదకులు ఛాయాగ్రహకుడు న్యాయవాది పద్దెనిమిది వందల ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం మండలం మత్స్యపురి గ్రామంలో అన్నపూర్ణమ్మ బంగారు రాజు దంపతులకు జన్మించారు కాకినాడలో పాడి వెంకట నారాయణ వద్ద కావ్య నాటక అలంకార గ్రంథాలు అధ్యయనం చేశారు కొంతకాలం ఫోటోగ్రాఫర్ వృత్తి చేపట్టిన నారాయణరావు హరికథలు చెప్పేవారు కొద్ది కాలం ఒక కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు న్యాయవాది వృత్తి సాగించిన అది నామ మాత్రమే నారాయణరావుపై కందుకూరి వీరేశలింగం రఘుపతి వెంకటరత్న నాయుడుల ప్రభావం ఎక్కువ తిరుపతి వెంకట కవులు కొప్పరపు సోదర కవుల స్పర్ధల్లో కొప్పరపు కవులను సమర్థించారు కాళ్ళకూరి పేరు చెప్పగానే మూడు నాటకాలు గుర్తొస్తాయి చింతామణి వర విక్రయం మధుసేవ సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి నాటక రచనను సాధనంగా చేసుకుని వీటిని రాశారు వేశ్య లంపటత్వాన్ని నిరసించడానికి చింతామణి వరకట్న దురాచారాన్ని దుమ్మెత్తిపోయడానికి వర విక్రయం మద్యపానం విషతుల్యమని చెప్పడానికి మధు సేవలను రచించారు చింతామణి వర విక్రయం అనంతర కాలంలో చలన చిత్రాలుగా ప్రేక్షకుల్ని అలరించాయి చింతామణి పేరు వినగానే కొంతమంది పెదవులపై కొంటె చిరునవ్వు ఉదయించవచ్చు మరికొంతమంది నొసలు చిట్లించవచ్చు కానీ ఈ నాటకం నేటికీ రంగస్థలంపై ఆదరణ పొందుతూనే ఉంది ఇందులో భవానీ శంకరుడు బిల్వ మంగళుడు సుబ్బిశెట్టి చింతామణి వేష్యమాత శ్రీహరి మొదలైన పాత్రలను కల్పించి మూల కథలోని భక్తి రస్యానికి తోడుగా వేశ్య సంపర్కం వల్ల అనర్ధాలను చిత్రిస్తూ సంస్కార ప్రబోధానికి ఈ నాటకాన్ని రచయిత వాడుకున్నారు అయితే నాటక సమాజాల వారు జనరంజకత్వం కోసం కొన్ని దృశ్యాలను పెంచి అసలు లక్ష్యాన్ని దెబ్బతీశారనే విమర్శ ఉంది అత్తవారిచ్చిన అంటు మామిడి తోట వంటి పద్యాలు జనాన్ని బాగా ఆకర్షించాయి గంభీరమైన వరకట్న సమస్యను హాస్యాన్ని మేళవించి వర విక్రయం నాటకంగా రూపొందించారు ఇది కూడా పద్య నాటకమే దేశభక్తుడు నిజాయితీ పరుడు పురుషోత్తమరావు ఆయన భార్య భ్రమరాంబ కుమార్తెలు కాళింది కమల డబ్బే సర్వస్యంగా జీవిస్తూ ఏమాత్రం నీతి నియమాలు లేని సింగరాజు లింగరాజు అతడి పెంపుడు కొడుకు బసవరాజు పెళ్లిళ్ల పేరయ్య వివాహాల వీరయ్య ప్రధాన పాత్రలుగా చక్కటి వ్యవహార భాషలో నాటకం సాగుతుంది ఉత్కంఠ కలిగించే కోర్టు సీను చివరికి దుష్టపాత్రల్లో పరివర్తనతో కథ సుఖాంతం అవుతుంది మూడు నాటకాలను చక్కని సంభాషణ రచన విశిష్టమైన పద్యరచనా శిల్పం గోచరిస్తాయి మద్యపాన వ్యసనం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో చక్కని సంభాషణలతో రసవత్తరమైన సన్నివేశాలతో తెలుగు ఆంగ్ల పదాలు కూడా చొప్పించి సందేశాత్మక నాటకంగా మధుసేవ రాశారు కాళ్ళకూరి రచించిన పద్మవ్యూహం చిత్రాభ్యుదయం నాటకాలు కూడా ప్రసిద్ధమైనవే లుబ్ధాగ్రేస్తర చక్రవర్తి రూపాయి గమ్మత్తు ధూమశకట ప్రహసనం దసరా తమాషాలో మొదలైన పంతొమ్మిది ప్రహసనాలు రచించారు మనోరంజన్ అనే పత్రిక నడిపారు నారాయణరావు ఆజానబాహు తాలింఖానా కూడా నడిపారు కోడి రామ్మూర్తి ఆయనకు మిత్రుడు పుష్పగిరి పీఠాధిపతులు కాళ్ళకూరిని మహాకవి బిరుదుతో గండ పెండేరంతో సత్కరించారు నారాయణరావు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూన్లో ఈ జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించిన ఆయన నాటకాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు ఇక మరో అంశంతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్